यूट्यूब प्रेक्षक विद्यार्थिनी विद्यार्थुक धन्यवाद बीकॉम विद्यार्थुक बिजनेस स्टैटिस्टिक्स सब्जेक्ट नंदु मेजर्स ऑफ सेंट्रल टेंडेंसी केंद्र स्थान कोलतलु अंटे सगटुलु अनेटुवंटि चैप्टर लो अंक मध्यमं अथमेटिक मीनिंग संबंधी प्रत्यक्ष पद्धति इंडिविजुअल सीरीज लो व्यक्तिगत श्रेणुल्लो ఎలా ప్రాబ్లం ని సాల్వ్ చేయాలా అనేటువంటి విషయాన్ని ఈరోజు ఒక ఉదాహరణ పూర్వకంగా మీకు తెలియజేస్తాను. లెక్క చూసినట్లయితే ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 10 ఫ్యామిలీస్. ఈ టేబుల్లో 10 కుటుంబాలకు సంబంధించి ఆదాయ వివరాలు ఇచ్చున్నాడు. ఇన్కమ్ వచ్చేసి 300 700 400 ఈ విధంగా 10 ఫ్యామిలీస్ కి ఇచ్చి క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ అంక మధ్యమాన్ని కనుక్కోమంటున్నాడు, సగటును కనుక్కోమంటున్నాడు. అయితే ఈ సగటు అనేది ఇండివిజువల్ సిరీస్ వ్యక్తిగత శ్రేణుల్లో మూడు పద్ధతుల్లో కనుక్కోమన్నాడు. డైరెక్ట్ మెథడ్ ప్రత్యక్ష పద్ధతి, రెండు షార్ట్ కట్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్, దీన్ని దగ్గర పద్ధతి అని చెప్పేసి అంటారు, మూడోది స్టెప్ డీవియేషన్ మెథడ్ సోపాన విచలనాల పద్ధతి. ఈ మూడు పద్ధతుల్లో వ్యక్తిగత శ్రేణులకు సంబంధించి ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తారో చూస్తాం. ఫస్ట్ వచ్చేసి ఇచ్చిన లెక్క వర్టికల్ గా రాసుకోవాలి. ఈ విధంగా డైరెక్ట్ మెథడ్, ఫస్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి అని చెప్పి మంత్లీ ఇన్కమ్ ఇన్కమ్ 10 ఫ్యామిలీస్ ఇచ్చినాడు ఇక్కడ హారిజాంటల్ గా, వాటిని నిలువుగా రాసుకోండి. ఫస్ట్ 300 700 400 1000 600 400 300 800 500 900 ఈ విధంగా రాసుకున్న తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో వ్యక్తిగత శ్రేణులకు సంబంధించి అంక మధ్యమానికి సూత్రము సిగ్మా ఎక్స్ బై ఎన్, అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఇక్కడ 10 ఫ్యామిలీస్ ని యొక్క ఆదాయాలను ఎక్స్ గా మనము పరిగణించడం జరిగింది. సో ఈ ఎక్స్ వాల్యూస్ అన్ని టోటల్ చేసినట్లయితే సిగ్మా ఎక్స్ అంటే ఆదాయాల మొత్తం అంటే రాశుల మొత్తం వస్తుంది, అంటే 5900. ఎన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్, 10 ఫ్యామిలీస్ అని చెప్పేసి లెక్కలో ఇచ్చున్నాడు. సో ఏఎం అంటే అంక మధ్యమం అర్థమెటిక్ మీన్, ఆర్ దీన్ని ఎక్స్ బార్ గా మనం సూచిస్తాం. అర్థమెటిక్ మీన్ ఆర్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సిగ్మా ఎక్స్ వచ్చేసి 5900. సో 5900 డివైడెడ్ బై ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 10, 5900 డివైడెడ్ బై 10 వేస్తే 590 రూపాయలు ఆ 10 కుటుంబాల యొక్క సగటు ఆదాయంగా మనం పరిగణించాం. అంటే మనం వ్యక్తిగత శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతి ప్రకారం మనం లెక్క చేసినప్పుడు సగటు ఆదాయం వచ్చేసి 10 కుటుంబాలకు సంబంధించి 590 రూపాయలు వచ్చింది. ఇప్పుడు సెకండ్ షార్ట్ కట్ మెథడ్ చేసినా కూడా మనకి 590 రావాలి. ఎలా ఏ విధంగా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ కూడా మంత్లీ ఇన్కమ్ వర్టికల్ గా ఇక్కడ ఎలా రాసామో అలా రాసి వీటికి డిఎక్స్ డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ అంటే ఈ ఇచ్చినటువంటి 10 కుటుంబాల ఆదాయాల్లో నీకు ఇష్టం వచ్చినటువంటి ఒక కుటుంబ ఆదాయాన్ని ఊహించిన సగటుగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ 10 కుటుంబాల్లో ఆదాయాల్లో 9వ కుటుంబం యొక్క ఆదాయాన్ని 500 రూపాయల్ని నేను ఊహించా సగటుగా, ఊహించిన సగటుగా అజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నా. తీసుకొని డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ అంటే ఊహించిన సగటు నుండి విచలనాలు, నువ్వు ఏదైతే ఊహించావో ఆ విలువకి ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ కి ఉండేటువంటి తేడాల్ని డిఎక్స్ అంటారు. అంటే డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్, ఊహించిన సగటు నుండి విచలనాలకు సూత్రం ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ వాల్యూస్ లో నుంచి నువ్వు ఏదైతే ఊహించావో ఆ విలువలను తీసివేస్తే వచ్చే తేడాల్ని డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ అంటారు. ఇప్పుడు నేను 500 తీసుకున్నానని చెప్పి మీరు 500 తీసుకోబడలే. ఈ 10 కుటుంబాల ఆదాయాల్లో ఒకరు 1000 రూపాయలు
ఆదాయాన్ని ఊహించిన సగటుగా తీసుకున్నా కూడా 590 ఆన్సర్ వస్తుంది. లేదు 300 రూపాయలు ఆదాయాన్ని ఊహించిన సగటుగా తీసుకున్నా కూడా 590 వస్తుంది ఆదాయం. ఊహించిన సగటు ఏది తీసుకోవాలనేది మీ నిర్ణయానికి వదిలేస్తాం. కాకపోతే ఇక్కడ నేను 500 రూపాయలు తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకొని చేసినా కూడా సగటు ఆదాయం మాత్రం మారకూడదు. చూడండి, ఇప్పుడు ఊహించిన సగటు తీసుకున్నాక డిఎక్స్ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ 300, ఏ వచ్చి 500, 300 500 పోదు కాబట్టి -200, 700 -500, 700 500 పోతుంది కాబట్టి +200, 400 -500 -100, అంటే 400 500 పోదు కాబట్టి -100, 1000 -500, 1000 -500 500, 600 -500 +100, 400 -500 -100, 300 -500 -200, 800 -500 +300, 500 -500 0, 900 -500 +400. అంటే ఊహించిన సగటికి ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ కి మధ్య ఉన్న తేడాల్ని డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్, అంటే ఊహించిన సగటు నుండి విచలనాలు, తేడాలు అంటారు. ఆ డిఎక్స్ ని మనం కనుక్కున్నాం. ఇప్పుడు వీటన్నిటిని టోటల్ చేయాల. డిఎక్స్ ని టోటల్ చేస్తే సిగ్మా డిఎక్స్ వస్తుంది. ఎంత వచ్చింది? +900. ఎలా వచ్చిందంటే ప్లస్ వాల్యూస్ అన్ని సపరేట్ గా కూడుకోండి, 1500 వచ్చింది. మైనస్ వాల్యూస్ అన్ని సపరేట్ గా కూడితే 600, 1500 600 తీసేస్తే +900 కావాలంటే చూడండి, ప్లస్ వాల్యూస్ 9 4 3 7 8 +5 13 +2 1500, మైనస్ వాల్యూస్ 200 300 400 200 600 తీసేస్తే +900. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ మెథడ్ లో సిగ్మా ఎక్స్ బై ఎన్, ఇక్కడ ఫార్ములా వచ్చేసి షార్ట్ కట్ మెథడ్ లో ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు, అంటే 500. సిగ్మా డిఎక్స్ అంటే ఊహించిన సగటు నుండి విచలనాలు కనుక్కున్నటువంటి టోటల్ 900 వచ్చింది. సో +900 బై ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 10. సో 500 +900 బై 10 అంటే ఈ జీరోకి జీరో క్యాన్సిల్ చేస్తే 500 +90 590, అంటే ప్రత్యక్ష పద్ధతిలో చేసిన 590 10 కుటుంబాల యొక్క ఆదాయం వచ్చింది. షార్ట్ కట్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్ ఆర్ దగ్గర పద్ధతిలో చేసిన 590 వచ్చింది. ఇప్పుడు స్టెప్ డివియేషన్ మెథడ్ సోపాన విచలనాల పద్ధతిలో చేసినా కూడా 590 వస్తుంది. ఎలా అనేది చూడండి, చేసి చూపిస్తాను. ఇక్కడ థర్డ్ మోడల్, స్టెప్ డివియేషన్ మెథడ్ 3. స్టెప్ డివియేషన్ మెథడ్ అంటే తెలుగులో సోపాన విచలనాల పద్ధతి అంటారు. సోపాన విచలనాల పద్ధతి. ఈ సోపాన విచలనాల పద్ధతి అనేది వచ్చిపోయి షార్ట్ కట్ మెథడ్ కి దీనికి దగ్గర పోలిక ఉంటుంది. అంటే షార్ట్ కట్ మెథడ్ లో డిఎక్స్ వాల్యూస్ అన్ని కూడా పెద్ద విలువలు వచ్చినాయి, 200 200 500 300 400 అని పెద్ద విలువలు వచ్చినాయి. ఆ పెద్ద విలువల్ని సూక్ష్మీకరించడమే సోపాన విచలనాల పద్ధతి, సింప్లిఫై చేయడం. ఎలా అంటే ఇక్కడ డిఎక్స్ కనుక్కోవాల ఫస్ట్. సోపాన విచలనాల పద్ధతిలో కూడా ఇదే విధంగా వర్టికల్లో ఆదాయాన్ని రాసి, రాసిన తర్వాత డిఎక్స్ కనుక్కోవాల. ఇక్కడ డిఎక్స్ వచ్చేసి, అక్కడ డిఎక్స్ మనము షార్ట్ కట్ మెథడ్ లో ఎక్స్ మైనస్ ఏ పెట్టాం, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై సి. అంటే సి అనేది ఒకటి ఎక్స్ట్రాగా మనం ఇక్కడ వచ్చింది. సి అంటే కామన్ ఫ్యాక్టర్, సి అంటే
కామన్ ఫ్యాక్టర్ ఈ కామన్ ఫ్యాక్టర్ అనేది ఇచ్చిన 10 కుటుంబాల యొక్క ఆదాయాలను అన్నింటినీ కూడా ఏ విలువ అయితే భాగించబడుతుందో ఇక్కడ 100 చేత అన్ని భాగించబడతాయి కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ మనం 100 గా తీసుకున్నట్లయితే ఇప్పుడు dx వాల్యూస్ ఇక్కడ మనం కనుక్కున్నాం కదా ఒకటి వేసి చూపిస్తాను చూడండి x - a అంటే ఇక్కడ కూడా ఫస్ట్ మనము ఊహించిన సగటు 500 ని తీసుకున్నాం ఇక్కడ మాదిరిగానే ఇప్పుడు 300 మైనస్ అంటే x - a 500 డివైడెడ్ బై c 100 అంటే 300 లో 500 పోదు కాబట్టి మైనస్ 200 బై 100 అంటే కామన్ ఫ్యాక్టర్ చేత భాగిస్తే ఆ 200 అనేటువంటి పెద్ద విలువ సూక్ష్మీకరించబడి మైనస్ 2 కింద వస్తుంది అంటే ఇక్కడ మైనస్ 200 అనేది ఇక్కడ మైనస్ 2 గా వస్తుంది ఈ విధంగా అదే విలువల్ని ఇక్కడ చూపిస్తాం చూడండి రెండో దానికి ప్లస్ 2 మూడోది మైనస్ 1 నాలుగోది ప్లస్ 5 ఐదోది ప్లస్ 100 ఆరోది మైనస్ 1 ఏడోది మైనస్ 2 ఎనిమిదోది ప్లస్ 3 తొమ్మిదోది 0 పదోది ప్లస్ 4 అంటే పెద్ద విలువలన్నీ కూడా సూక్ష్మీకరించబడ్డాయి ఇది dx అంటే x - a/c ఇక్కడ x - a ఉంది ఆ పెద్ద విలువను సూక్ష్మీకరించడానికి ఇచ్చిన దత్తాంశములో కామన్ ఫ్యాక్టర్ 100 గా భావించాం కాబట్టి 100 చేత భాగిస్తే ఆ పెద్ద విలువలన్నీ కూడా చిన్న విలువలుగా మారిపోయింది ఇప్పుడు dx వీటిని టోటల్ చేసినట్లయితే సిగ్మా dx ప్లస్ వాల్యూస్ అన్ని సెపరేట్ గా కూడుకోండి 4 3 7 8 13 2 15 ప్లస్ వాల్యూస్ అన్ని కూడా 15 వచ్చేని మైనస్ వాల్యూస్ అన్ని కూడా 6 వస్తాయి 2 3 4 2 6 ప్లస్ లో నుంచి మైనస్ తీస్తే ప్లస్ 9 వస్తుంది సో dx వచ్చేసి 9 వచ్చింది ఇప్పుడు మనము దీని ఫార్ములా వచ్చేసి x బార్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా dx బై n ఇంటూ c c అంటే కామన్ ఫ్యాక్టర్ అంటే ఇదే ఫార్ములా కాకపోతే ఇంటూ c సో x బార్ ఇజ్ ఈక్వల్ టు a ఊహించిన సగటు 500 అలా ఆ ఇండైరెక్ట్ మెథడ్ లో మాదిరినే 500 ప్లస్ సిగ్మా dx మనకి ఎంత వచ్చింది 9 వచ్చింది ఇక్కడ 9 వచ్చింది సో 9 బై n నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 10 ఇంటూ c బ్రాకెట్ పెడితే ఇంటూ అని అర్థం ఇంటూ 100 ఇప్పుడు 500 ప్లస్ 100 ఇంటూ 9 900 డివైడెడ్ బై 10 నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 500 ప్లస్ ఈ సున్నాని ఈ సున్నాతో క్యాన్సిల్ చేస్తే 90 అంటే 500 ప్లస్ 90 590 అంటే ప్రత్యక్ష పద్ధతిలో 590 వచ్చింది షార్ట్ కట్ మెథడ్లో 590 వచ్చింది అలాగనే సోపాన విచలనాల పద్ధతిలో కూడా సగటు ఆదాయం 590 ఈ విధంగా ఈరోజు వ్యక్తిగత శ్రేణులకు సంబంధించి అంక మధ్యమంలో మూడు పద్ధతుల్లో అటు డైరెక్ట్ మెథడు ఇటు షార్ట్ కట్ మెథడు ఇటు స్టెప్ డివియేషన్ మెథడు సోపాన విచలనాల పద్ధతి ఈ మూడు పద్ధతుల్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ రేపటి లెసన్లో డిస్క్రీట్ సిరీస్ విచ్చిన శ్రేణుల్లో అంక మధ్యమాన్ని ఎలా లెక్కిస్తారో తెలియజేస్తాను అప్పటి వరకు సెలవు
धन्यवाद।